సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ రానున్న రోజుల్లో 3 రోజుల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరులో గెలిచే అవకాశం ఎవరికొందంటారు? ఎక్కువ శాతం అయితే తెలుగుదేశానికి ఉందండి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అనుభవాన్ని చూశారు రాష్ట్ర ప్రజలు. ఏదైతే ఈ మధ్యకాలంలో మనం ఈ గత 5 సంవత్సరాలుగా జగన్ పరిపాలన క్లియర్గా చూసాం, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఆయన ఏంటంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి ఆ ముసుగులో ప్రజలను ఏమారుస్తున్నాడు. ఆయన రాష్ట్ర పరిపాలన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అంటే అభివృద్ధి ఎక్కడ పట్టించుకోకుండా అంతా కుంటిపరిచి ఇవాళ నిజంగా నిరుద్యోగులకి దిశ లేదు. నిజంగా కానీ మరొక 5 ఏళ్ళు ఆయన కానీ పరిపాలన సాగిస్తే మొత్తానికి రాష్ట్రం అనేది ఒక వెనుజులా మారిపోద్దండి. వెనుజులా లాగా గతంలో మనం చూసాం చాలా దేశాల్లో ఇలాంటి సంక్షోభాలని, డబ్బులు పంచిపెడతా పోతే శ్రీలంకను చూసాము, వెనుజులాను చూసాము, అదే దుస్థితి. ఒకటి ఏంటంటే పథకాల ముసుగులో ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ప్రజలను ఏమార్చవలసి వస్తుంది. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలు మారాలి ఇక్కడ మేజీగా. కానీ ఎంతో కొంత తెలుగుదేశానికి అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధిని కూడా అదే స్థాయిలో తీసుకెళ్తారు. ఎందుకంటే గతంలో హైటెక్ సిటీని డెవలప్ చేయడం కానీ, హైదరాబాద్ని చూడడం మోడల్ సిటీగా తీర్చిదిద్దడం కానీ ఆయన విజన్ కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విజన్ కానీ, నిరుద్యోగుల కోసం ఏ విధంగా వాళ్ళు స్ట్రాటజీ తీసుకున్నారనేది కానీ, మోడీ గారి పరిపాలన ఇవన్నీ చూసాం. అందుకని ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఖచ్చితంగా, కానీ తెలుగుదేశం అనేది విన్ అవుతుంది. సార్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బడ్జెట్ దాటున్నాయి, మరో శ్రీలంక కానీ వెనుజులా అవుతుందని ఖచ్చితంగా. అదే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు 3,000 అయితే అండి, పెన్షన్లో 4,000 ఇస్తానని 1,200 పెంచడమే జరిగింది. దానివల్ల మన రాష్ట్రం ఇంకొక 2 ఏళ్ళు వెనక్కి వెళ్దంటారా? 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం కన్నా ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ఇన్కమ్ మర్చిపోయాం మనం సోర్స్. అంటే జగన్ ప్రభుత్వం ఇన్కమ్ని ఇప్పుడు చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉదాహరణకి అమరాన్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి ఫ్యాక్టరీలు తరలి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు ఏం కనిపించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూనే ఆయన ఫ్యాక్టరీలు కానీ డెవలప్మెంట్ని కూడా అదే దృష్టిలో అదే కోవలో తీసుకువెళ్తారు. ఆ విధంగా కూడా మనకు డెవలప్మెంట్ అనేది అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పథకాలకు అలవాటు పడిపోయాడు ప్రేక్షకుడు సామాన్యుడు. ఇవ్వకపోతే మనం నెగ్గే పరిస్థితి లేదు ఎవరైనా సరే. ఇవాళ ఒక ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఫ్రీ కరెంటు పెట్టారు, ఇంకో నాయకుడు వస్తే ఇంకోటి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం మారాం, నాయకులు ఒక విధంగా మార్చింది వాళ్ళే, కానీ ఇంకా ఎవడో ఎక్కువెత్తాడు అనే ప్రశ్నలో జనం ఉన్నారు. సోర్స్ ఉంటే పథకాలు మనం ఎంత ఇచ్చినా ఇబ్బంది లేదు ఖచ్చితంగా అండి. సార్, ఇన్కమ్ సోర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, గతంలో పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఉన్నటువంటి ఒకసారి ఓడిపోయినప్పటికీ ప్రజాదరణ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం ఒక ఖచ్చితంగా పెరిగింది. ఆయన సింగిల్ గా పోటీ చేసిన 20-30 స్థానంలో సొంతం గెలిచే అవకాశం ఉంది, కానీ అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు పొత్తులో భాగంగా పొత్తులో భాగం అంటే ఇక్కడ నరకాసురవాద జరగాలంటే ఖచ్చితంగా కలాలండి, అన్ని శక్తులు కలాలి. ఉదాహరణకు రాముడు లాంటి వాడే కూడా అన్ని శక్తులు, హనుమంతుడు సాయం తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ రావణాసురుడు గొప్పవాడు అని కాదు అర్థం, ఎందుకంటే ఇక్కడ దుష్ట పరిపాలన అంతమొందించాలంటే 4 మంచి వ్యక్తులు కలడంలో తప్పు లేదు ఖచ్చితంగా కూడా. సరే, ఇప్పుడు వీళ్ళు కేంద్రం సపోర్ట్ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా నిధులు వస్తాయి ఖచ్చితంగా అండి. ఇప్పుడు వీళ్ళు కూటమి ద్వారా మన మోడీ గారు మన రాష్ట్రాన్ని ఏమైనా మేలు చేయగలుగుతారు? ఖచ్చితంగా మేలు చేస్తారండి. ఎందుకంటే మోడీ గారి పరిపాలన చూసాం, ఎంతో డెవలప్మెంట్ చూసాం అన్ని విధాలుగా కూడా. మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని చూసాం. ఇవాళ రాష్ట్రంలో కూడా చలామణి అవుతున్న అనేక పథకాలు, ఇవాళ పంచాయతీకి వచ్చే నిధులను కూడా నువ్వు కాజేస్తున్నావు అంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి అక్కడ పంచాయతీలకు డెవలప్మెంట్ కుంటుపడిపోయింది, ఉద్యోగస్తులు డబ్బులు కాజేసిన పరిస్థితి, సచివాలయాలను తాకట్లేని పరిస్థితి, సీసీ కెమెరాలను తాకట్లేని పరిస్థితి, వాటి మీద వచ్చి ఇన్కమ్ ద్వారా మేము ఏదో కడతామని చెప్పేసి, వైన్ షాపు బ్రాందీ షాపులను తాకట్లేని పరిస్థితి, మాకు ఎంత ఇన్కమ్ వద్ది, మాకు ఎంత అప్పు ఇవ్వండి, ప్రతి విషయంలో కూడా ప్రతిసారి మనం అప్పుకి వెళ్తాం కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు కదా. పరిపాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భూ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు, అది ఏంటి అసలు, దానివల్ల జనాలకు కలిగే నష్టం ఏంటి, అది ఉపయోగం ఏమైనా ఉన్నటువంటి చట్టం అంట? ఉపయోగపడుతుందని ఎవరికి అయితే ప్రజలకైతే కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందండి. ఎందుకంటే ఆయన ఫోటో వేసుకోవడం ఏంటి, ఆయన చట్టం చేయడం ఏంటి, మనకి జిరాక్స్ కాగితాలు ఇవ్వడం ఏంటి, ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటి, మన ఆస్తి మన దగ్గర ఉంటే అది ధీమా. నిజంగా గవర్నమెంట్కి అవసరమైన రోజుల్లో ఖచ్చితంగా ఏ సామాన్యుడైనా తన ఆస్తి ఇవ్వాల్సిందే. ఆ యాక్ట్ అనేది ఎప్పుడూ ఉంది.
కానీ ఇప్పుడే లాగేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈయన ఒరిజినల్స్ ఆయన ఈయన దగ్గర పెట్టుకుని ఏ దేశానికి తాకట్టేడతాడో తెలియని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. సార్ అలాగే ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆ గతంలో రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి గాజువాక అటు భీమవరం కానీ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 100%. అండి ఎందుకంటే వాళ్ళు స్వాగతించారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళలో గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి అక్కడ ఏ తప్పు ఆయన చేయలేదు. ఎక్కడ ఓటుకు నోటు అనేది పంచి చేయలేదు. బిజినెస్ చేయలేదు ఆయన, వ్యాపారం చేయలేదు రాజకీయంతో. నిస్వార్థంగా అక్కడ పోటీ చేశాడు. ఇవాళ అదే నిస్వార్థత అంతమంది ఆర్టిస్టులని సినీ ఆర్టిస్టుని స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తున్నారు. అది చూడొచ్చు మనం. ప్రతి సామాన్యుడు అక్కడ సేవ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి. ఖచ్చితంగా పిఠాపురాన్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తారు. పిఠాపురంలో నెగ్గడం పవన్ కళ్యాణ్ గారికి అవసరం కాదండి, ఆ ప్రజల ప్రాంత ప్రజలకు అవసరం. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురం లాంటి ప్రాంతంలో ఓడిపోతే ఎవరికి అవమానం అండి? నిజంగా అక్కడ సామాన్యుడికి. ఎందుకంటే అంత ఆయన ఏ పదవి ఆశించకుండానే 10 సంవత్సరాలు బట్టి ఎంతో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తిని నెగ్గించుకోవడం అంటే ఎంత ఇది. నిజంగా ఆ ప్రాంతంలో మనం ఎందుకు పుట్టలేదు, నా ఓటు ఎందుకు లేదని బాధపడిన క్షణం ఉంది. అవకాశం ఉంటే నేను అసలు ఓటు మార్చేసుకున్నాను అక్కడికి నిజంగా కూడా. ఆఖరిగా చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వం అయితే స్థాపించాలి? ఖచ్చితంగా అండి, ఎన్డీఏ ప్రభుత్వం 100%, 100% పక్కా రాష్ట్రంలో. ఎన్ని సీట్లతో గెలిచే అవకాశం? ఖచ్చితంగా మా ఊహ అయితే మాత్రం ఖచ్చితంగా 125 స్థానాలు పైబడే ఎన్డీఏ గవర్నమెంట్ స్థాపించడం జరుగుతుంది. 150 వరకు ఖచ్చితంగా. జగన్కి 2 అంకెల ఫిగరే వస్తుంది. అంటే గతంలో ఆయనకి ఏదో 175 స్థానాలు వచ్చినాయి, ఆ చివరి 5కి 1 అటో 1 ఇటో ఉండడం జరుగుతుంది. అటు 15 స్థానాలు కానీ 50 స్థానాలు కానీ లో సరిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోడ్డు ఇచ్చిన ఆ స్థానాలన్నీ ఎందుకు వస్తాయంటే ఇవాళ చూసాం పిఠాపురంలో సాయిధారం దాజ్ మీద దాడి జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఎంతసేపు రౌడీ రాజకీయానికి ఈ పురుగొల్పడం జరుగుతుంది. అలాంటిది ఇక్కడే ఆ పరిస్థితి ఉందంటే రాయలసీమలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. రాయలసీమలో మీకు జగన్కి సీట్లు ఎక్కువ వచ్చినట్టు ఆశ్చర్యపడవలసిన పని ఏం లేదు. అక్కడ జరిగేది కూడా ఇదే సేమ్ థింగ్. ఈవెన్ కుప్పంలో కూడా రౌడీజం చేయడానికి కూడా వాళ్ళు సాహసింటారు. ఎందుకంటే రాయలసీమ తెలంగాణ సారీ రాయలసీమ మొత్తం ఓవరాల్గా అయితే కూటమి రావాలి. కూటమి ఖచ్చితంగా వస్తుందండి. ఈ ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అత్యధిక స్థానాలు ఏ ప్రభుత్వం అయితే సాధించదో ఆ ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసి నానుడైతే ఉంది. ఈసారి 2 జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ పక్క అందులో 100% డౌటే లేదు.